ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు ఏం జరిగింది, అసలు ఈ వార్త ఎలా తెలిసింది, ఎవరి నుండి ఈ వార్త మొదటిగా సమాజానికి అందింది అన్నది మనం చూడగలిగితే, పాస్టర్ అజయ్ బాబు గారి యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అజయ్ బాబు గారిపై మతోన్మాదులు కత్తిపోట్లు, ఒంటి నిండా గాయాలు, అనుచరుడు భర్త్కి కత్తిపోటు, అజయ్ బాబు గారి కారు ధ్వంసం, అత్యవసర ప్రార్థనా విజ్ఞప్తి. అంటే 18వ తేదీ రాత్రి సరిగ్గా 7 గంటల సమయానికి అజయ్ బాబు గారు ఖమ్మం నుండి కారులో తన స్వగ్రామం అయిన సరోజనాపురం వెళుతూ ఉన్నప్పుడు కొనజర్ల అవతల కొందరు దుండగులు కారుకి అడ్డం తిరిగి బండరాయితో కారు ముందు అద్దాన్ని పగలగొట్టారు. మంకి క్యాప్లు పెట్టుకున్న 3 దుండగులు మతోన్మాదులు అజయ్ బాబు గారిని కత్తితో నరికారు. మెడ మీద, గుండె పక్కన తీవ్ర గాయాలయ్యాయి. దుండగులను అడ్డగించిన అజయ్ బాబు గారి సహోదరుడు భరత్కి చేతికి గాయాలయ్యాయి. అత్యవసర చికిత్స కోసం హాస్పిటల్కి తరలించారు. దయచేసి వారు క్షేమంగా బయటికి రావాలని ప్రార్థించండి. ఇట్లు యేసుక్రీస్తు సువార్త దళం సంఘాలు. ఇది పాస్టర్ అజయ్ బాబు గారి యొక్క యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీలో పోస్ట్. మీరు ఆ వార్త చదువుతుంటే గుండెలు అదిరిపోయేలా ఉంది. మరి పోస్ట్లో ఉన్నట్టుగా ఫోటోలు జరిగిన దాడి ఉందా అని అంటే పోస్ట్లో ఏముంది, అజయ్ బాబు గారిపై మతోన్మాదులు కత్తిపోట్లు, ఒంటి నిండా గాయాలు, అనుచరుడు భర్త్కి కత్తిపోటు, మెడ మీద, గుండె పక్కన తీవ్ర గాయాలయ్యాయి. ఇది పోస్ట్ కదా. సో ఇప్పుడు దాడి చూద్దాం. మీకు కనబడుతున్నట్టు ఆల్రెడీ ఫొటోస్ సోషల్ మీడియాలో అలచలు చేస్తున్నాయి. ఇదండి గాయం, ఒంటి నిండా గాయాలు అన్నారు కదా, మెడ మీద, గుండె మీద తీవ్ర గాయాలయ్యా అన్నారు కదా, కత్తిపోట్లే అన్నారు కదా. కత్తిపోట్లు అంటే ఎలా ఉంటుందండి ఆ మాట చూడండి. ఇది ఒక దాడి, గుండె మీద, ఇది మెడ మీదట, ఇదికి గుండె మీద టీషర్ట్ ఒకటి తిరిగింది, కారు ధ్వంసమైంది. ఏమండి, కారు ధ్వంసమైంది. అత్యవసర చికిత్స కోసం పాస్టర్ అజయ్ బాబు గారు హాస్పిటల్కి తరలించారు. ఎవరు తరలించారు, నేను ఎందుకు మాట్లాడుతున్నాను అర్థం చేసుకోండి. ఎందుకు క్రైస్తవ్యాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఒక వేదన నాలో ఉంది. పెట్టిన పోస్ట్కి వస్తున్న ఫొటోస్కి సంబంధం లేదు. ఇప్పుడు ఒంటి నిండా తీవ్రమైన గాయాలయ్యాయని పోస్టులో పెట్టారు కదా, మతోన్మాదులు కత్తిపోట్లు అన్నారు కదా, హాస్పిటల్లో జాయిన్ అయ్యి హాస్పిటల్కి తరలించారన్నారు కదా, ఇది చూస్తే ఏమైనా ఐసీయూలా కనబడుతుందా, ఐసీయూలాగా ఏమైనా కనబడుతుందా, ఇది ఒక జనరల్ వార్డులా కనబడుతుంది. ఒంటి నిండా గాయాలైన వ్యక్తికి ఏంటండి ఇలాంటి ట్రీట్మెంట్ ఏంటి, గుండెల్లోనూ ఛాతీ మీద పొడిచారన్నారు, మెడ మీద గాయం చూశారు. సో ఏంటి ట్రీట్మెంటు, ఎలాంటి ట్రీట్మెంట్ ఇది? మరి పాస్టర్ అజయ్ బాబు గారు చక్కగానే ఉన్నారు, చూస్తున్నారు, తీవ్రమైన గాయాలేమి ఆయన ఒంటి మీద ఏమీ కనబడడం లేదు. అసలు కత్తితో దాడి చేయబడ్డ ఒక వ్యక్తి హాస్పిటల్లో జాయిన్ అయితే ఇటువంటి ట్రీట్మెంట్ ఇస్తారా? ఇవన్నీ గుండెకి, ఒంటికి, ఇవన్నీ ఏంటి, ఇది ఎందుకు పెట్టేస్తారు ఇవన్నీ? డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. ఐసీయూలో పెట్టారని అన్నారు. ఎవరు తరలించారు, ఎవరెవరు వెళ్తున్నారు కారులో అంటే అజయ్ బాబు, భరత్ అనే వ్యక్తి, భరత్ డ్రైవింగ్ చేస్తున్నాడట, అజయ్ బాబు గారు ఇటు పక్క సీట్లో ఉన్నారు. అజయ్ బాబు గారి యొక్క కారు ధ్వంసం, ఇది కారులో ఈ గ్లాస్ ఒక పక్క ఇక్కడ పగిలింది చూడండి, తర్వాత గుండె మీద పొడిచారన్నారు, ఇది టీషర్ట్ తిరిగింది, ఇక్కడేమి గాయం అవల, తర్వాత మెడ మీద ఇక్కడైతే గాయమైంది, కత్తిపోట్లు అన్నారు. కత్తిపోట్లే అంటే ఆ వార్త చూడగానే క్రైస్తవ సమాజం అంతా ఒక రకమైన రోషంతోనూ బాధతోనూ ఆవేశంతోనూ మత్తోన్మాదులు హైందవ సోదరుల ఎడల ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు, ఎలాంటి ఆలోచనలు వచ్చేస్తాయి వాళ్ళకి, ఒక్కసారి ఆలోచించండి. దేవుని బిడ్డలారా, మతోన్మాదులు క్రైస్తవ్యంపై దాడి చేస్తున్నారు కాదనడం లేదు, క్రైస్తవ్యం మీద దాడులు చేస్తున్నారు, జరుగుతున్నాయి, అక్కడక్కడ జరుగుతున్నాయి ఆయా తెలుగు రాష్ట్రాల్లో, ఆయా రాష్ట్రాల్లో. కానీ ఈ దాడి మతోన్మాదులే చేశారు, అది కత్తిపోట్లు అని అనేసరికి నేను ఎందుకో వెంటనే స్పందించలేకపోయాను, నమ్మలేకపోయాను. ఎక్కడి నుంచి అట ఖమ్మం నుండి ఎక్కడికి వెళ్తున్నారట ఆయన, ఖమ్మం నుండి తన స్వగ్రామం అయిన సరోజనాపురం వెళుతూ ఉన్నప్పుడు కొనిజర్ల అవతల, ఇది కొనిజర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నుంచి వచ్చింది ప్లేస్, కొనిజర్ల అవతల, ఇది పోలీస్ స్టేషన్, కొనిజర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినది ఇది. మంకి క్యాప్లు పెట్టుకున్న 3 దుండగులు మతోన్మాదులు అజయ్ బాబు గారిని కత్తితో నరికారు. వీళ్ళిద్దరు ఉన్నప్పుడు క్వారిని ధ్వంసం చేయగానే వీళ్ళు బయటకు వచ్చారు. కత్తిపోట్లు, ఒంటి నిండా తీవ్రమైన గాయాలయ్యాయని పోస్ట్ పెట్టారు.
అయితే ఈ పోస్ట్ ఎవరు పెట్టారు? ఈ పోస్ట్ ఇంత టైప్ చేసింది ఎవరో తెలుసండి? పాస్టర్ అజయ్ బాబు గారు. ఎప్పుడు పెట్టారు? మించుమించుగా 7 గంటల తర్వాత పెట్టారు కదా. ఏమండి, దాడి జరిగిన తర్వాత కొనిజర్ల పోలీస్ స్టేషన్ ముందు నుండే హాస్పిటల్కి వెళ్ళాలి కమ్మ తెలుసా? ఈ దాడి జరిగిన తర్వాత కొనిజర్ల పోలీస్ స్టేషన్ ముందు నుండే ఖమ్మం హాస్పిటల్కి వెళ్ళాలి. మరి వెళుతూ వెళుతూ అంత రక్తపు మడుగులో పడిపోయి ఉన్న వ్యక్తి కాదు కదా ఎవరో వచ్చి తరలించడానికి. సో పోలీస్ స్టేషన్ దగ్గర ఆగి ఒక కంప్లైంట్ ఇచ్చేలాగా మా మీద దాడి జరిగిందని అక్కడ కంప్లైంట్ ఇచ్చి రిసిప్ట్ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకంటే ఏదైనా కత్తితో దాడి జరిగినప్పుడు, ఎవరైనా దాడి చేసినప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్లో పోలీస్ వారి స్టేట్మెంట్ ఉంటేనే కానీ జాయిన్ చేసుకోరు. ఎంత రక్తపు మడుగులో ఉన్నా ముందు తీసుకెళ్ళిపోయి పోలీసులు వెంట వచ్చి స్టేట్మెంట్ ఇస్తారు, పోలీసుల దగ్గరుండి చేస్తారు. ఏమండి, అలాంటిది జరగలేదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ విధమైన ట్రీట్మెంట్ చేయించుకున్నట్టుగా కానీ పోలీసు వారు స్పందించడానికి అవసరమైన గవర్నమెంట్ సర్టిఫికెట్ అనేది, గవర్నమెంట్ హాస్పిటల్ సర్టిఫికెట్ అనేది తీసుకోలేదు. ఎక్కడికి వెళ్ళారు హాస్పిటల్కి, ఎవరు తరలించారు అని అంటే వీళ్ళే వెళ్ళిపోయారు. ఎక్కడికి? ఎఫెక్ట్స్, ఖమ్మం జిల్లాలో ఎఫెక్ట్స్ అనే ఒక హాస్పిటల్ ఉందట, అందులో వెళ్ళిపోయారు. అక్కడ హాస్పిటల్లో వివరాలు అడిగితే ఎవరో ఒక పాస్టర్ గారు వచ్చిన మాట నిజమే కానీ వచ్చారు, ఒక హాఫ్ అన్ అవర్లో మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. ఏం ట్రీట్మెంట్ చేయించుకున్నారు? ఏం జరిగింది? అసలు ఇది ఎలా జరిగింది? ముఖ్యంగా ప్రజలకు అర్థం కావాలి కాబట్టి మాట్లాడేది. ఎఫెక్స్ హాస్పిటల్లో సిఎంఆర్ఎఫ్ సెక్షన్లో ఉండేటువంటి ఈయన పేరు మధు. ఇగో ఈయన మాట్లాడుతా ఉన్నాడు ఇప్పుడు నాతో, వినండి. అన్న నమస్తే మదన్న, నేను డాక్టర్. అన్న ఏం లేదన్నా, చిన్న పని మీద మాట మీద చేసిన ఫోన్. నీకు ఒకసారి నేను ఒక ఫోన్ నీకు కేసు పంపించా మన ఎఫెక్స్ హాస్పిటల్కి, ఒక పాస్టర్ గారిని ఓడో ఇట్లా అటెంప్ట్ మర్డర్ చేసిండ్రన్నా, అంటే చేయడానికి ప్రేరేపించారు, మొత్తం కత్తుగాట్లకి ఇట్లా పడ్డాయి, వస్తా ఉన్నాడు అనేసి ఫోన్ చేసిన, గుర్తుందా? వాళ్ళు డబ్బులు కూడా కట్టలేదు రవి అనేసి చెప్పిన. ఆ వచ్చిన పాస్టర్ ఎవరైనా చెప్ప చేయకుండా వెళ్ళిపోయాడు మన మన హాస్పిటల్లో, డబ్బులు కూడా కట్టలేదు, సారు చాలా ఇబ్బంది పడ్డాడు అనేసి నాకు నాతో చెప్తా బాధపడవును, రిసెప్షన్ లో ఉండు, గుర్తుందా నీకు? అదే అదే, ఆయన పేరు పాస్టర్ అజయ్ బాబు అనేసి మన దగ్గరకు వచ్చిండు ఒకసారి. నేను ఇదే అటెంప్ట్ మర్డర్ రోడ్ నైట్ వచ్చిండు, నైట్ వచ్చారు. అది అదే గానీ వాళ్ళు డబ్బులు ఎమ్మెల్సీ అవి చేస్తామంటే వద్దు అని మా అక్కడే కుట్లేపించుకొని కింద నుండి కిందకే వెళ్ళిపోయారు. కుట్లేపించుకొని డబ్బులు కట్టలే కట్టలేదు అడగరాదు, మోన అన్న అడగరాదు, కింద మోన అన్నకు తెలుస్తుంది కదా. నేను అబద్ధం చెప్తాను. నువ్వు అబద్ధం చెప్పిన అంటలేదన్నా, మనోడు కలిసి ఒక పాస్టర్ అయ్యండి అబద్ధాలు ఆడుతా ఉన్నాడు. హాస్పిటల్లో ఎవరైతే రిసెప్షన్ లో జాయిన్ చేయించాడో ఆయన ఏం మాట్లాడారో మీరు విన్నారు. వాడు పాస్టర్ అట్లాంటి అబద్ధాలు మాట్లాడింది కాబట్టి అటెంప్ట్ మర్డర్ చేసినది. అటెంప్ట్ మర్డర్ కాదు, పాడు కాదు. ఒకటి ఏమన్నాడు, ఎమ్మెల్సీ రాపిస్తా అంటే, ఎమ్మెల్సీ అంటే మీకు తెలుసు అందరికి, దాదాపు అందరికీ తెలుసు. ఎమ్మెల్సీ అంటే ఒక వ్యక్తి పైన దాడి జరిగినప్పుడు ఏమేమి జరిగిందో పూర్తి వివరాలు రాసి, ఎక్కడ ఏం జరిగిందో మొత్తం రాసి ఇస్తే ఆ దిశాబాయ్ పోలీస్ స్టేషన్లో పెడితే, నాకు తెలిసిన వరకు చెప్తా ఉన్నా, ఆ దిశాబాయ్ పోలీస్ స్టేషన్లో ఇస్తే కేసు అవుతుంది. ఎవరు చేసిర్రు ఏంటి అనేది పూర్తి వివరాల మీద కేసు అవుతుంది. ఎమ్మెల్సీ అనేది గాయాలైనాయా కాలేదా, ఇంజురీ అయిందా కాలేదా, ఎక్కడైంది, ఏమైంది, ఎందుకు అయింది అనేది వివరాలు. అయితే వాళ్ళది రాతా అంటే అది ఏమి వద్దు అనేసి మనోడు అక్కడ నుంచి వెళ్ళి చెప్ప చేయకుండా వెళ్ళిపోయింది అనేసి మనోడు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మనము అజయ్ బాబు గారు పక్కన ఉన్న భర్త్ ఉన్నాడు కదండి, అతడి మాటల్లో ఏం జరిగిందో విందాం. సహోదరుడు అని జాన్సన్ గారు అతన్ని అడగడం జరిగింది. ఆ ఫోన్ కాల్ రికార్డింగ్ నా దగ్గరకు వచ్చింది. అన్నయ్య వాళ్ళ అన్నయ్యకి పార్టీ అధ్యక్షుడిగా పదవి ఇచ్చారన్న, సెంట్రల్ మినిస్టర్ రిలేటెడ్ అయితే ప్రమాణ స్వీకారం ఉంటే రేపొద్దున అన్నకి విషయం చేద్దామని వెళ్తున్నాం. సో మధ్యలో వాళ్ళు ఇద్దరు బండ్లు, 2 బండ్లు వచ్చినాయి, 3 దిగారు. మేము ఇట్లా కారు నేను కట్ చేసే లోపే, పక్క కట్ చేసే లోపే పెద్ద బండరాయి ఉంటుంది కదా సైజ్ రాయి, అది తీసుకొచ్చి కార్ మీద వేసేసారు. ఎంతమంది? 3 అన్న. ఓకే, 3. అన్నయ్య ఆ కారు మీద అద్దం మీద రాయి పడగానే జస్ట్ ఇట్లా నేను కారు పక్కకు పెట్టేశాను, ఇంకా నాకేం అర్థం. బండరాయితో కారు మీద వేసారట, ఇక్కడ 2 సార్లు కొట్టినట్టుంది. కానీ ఆ తమ్ముడు ఏమంటున్నాడు, ఒక రాయితో, పెద్ద బండ రాయితో కారు మీద కొట్టారు అని చెప్పి, కానీ ఇక్కడ 2 రాళ్లతో కొట్టినట్టుగా ఉంది. అన్నయ్య ఆ కారు మీద అద్దం మీద రాయి పడగానే జస్ట్ ఇట్లా నేను కారు పక్కకు పెట్టేశాను, ఇంకా నాకేం అర్థం కాదు, ఇదికేం కనపడదు కన్నా అద్దం పగిలితే. నేను పక్కగా ఆపేసి అద్దం పగిలితే నాకేం కనపడదు కదన్నా, అందుకే పక్కన పెట్టేశాడు.
ఎక్కడ జరిగింది, ఎక్కడ తగిలింది కార్కి? ఇదిగోండి ఈ కార్నర్లో, ఓనర్ సీట్ కార్నర్లో జరిగింది. అటు పక్క డ్రైవర్ ఉన్నాడు. ఎవడా ఎవడరా అని దిగాను. దిగేలో నాకన్నా ముందు అన్నది అన్నయ్య దిగారు. చేతులు వెనక్కి మెలిసేసి మటన్ కొట్టే కత్తి ఉంటుంది కదా, ఆ కత్తి పెట్టి మెడ మీద నరికారు. అలా మటన్ కత్తి చేతికి కూడా గాయాలయ్యాయి. ఎలాగా? తర్వాత నరికిన తర్వాత నేను ఒకటి తన్నాను అన్న వాడు అవతల పడ్డాడు. మళ్ళీ ఇంకొకటి వచ్చి ఇద్దరు చేతుల్లో కత్తులు ఉన్నాయి. ఒకడు వచ్చి పొడవ పోయాడు. మటన్ కత్తితో నరికితే బ్లేడ్ తో కోసినట్టు పడింది ఇక్కడ, అంతేగా. నేను వాడి చెయ్యి అడ్డుకోబోతుంటే నాకు నా చేతికి కట్ అయిపోయింది. నా మో చేతికి. నీకు కూడా కట్ అయిందా? నాకు కూడా కట్ అయింది. అలా గుండెల్లో పొడవబోతుంటే నేను కొద్దిగా వాడిని నెట్టేసి. ఎవరు వచ్చారు హాస్పిటల్ దగ్గర? మటన్ కత్తులతో వచ్చిన ముగ్గురులో ఒకడు ఆ మటన్ కత్తితో గుండెల్లో పొడవబోయాడు. పొడవబోతే ఇలా కట్ అయిందన్నమాట, బ్లేడ్ తో లేదా ఒక చాకు ఉంటుంది కదా, బ్లేడ్ చాకు, దాంతో నైఫ్, బ్లేడ్ నైఫ్, దాంతో కట్ చేసినట్టు ఉంది. మటన్ కత్తితో మాత్రం జరిగినట్టుగా ఏమి అనిపించడం లేదా? అనిపిస్తుందా మీకేమైనా? అనిపిస్తుందా ఇది మటన్ కత్తితోటే నరికినట్టుందా? చూడండి, కత్తి పోట్లు అన్నారు కదా, నరికేశారు అంటున్నారు కదా. నా దగ్గర అన్నయ్య వాళ్ళు అన్నయ్య ఉన్నారు. అదే అజయ్ బాబు వాళ్ళ ఫ్యామిలీకి అందరికి చెప్పారు. అందరు వచ్చారన్నా? వచ్చారన్నా. మరి ఇప్పుడు ఎలా, వాళ్ళ మీద కంప్లైంట్ మరి పెట్టాలి కదా. ఎస్పీ గారు ఫోన్ చేశారన్నా, సెంట్రల్ మినిస్టర్ ఫోన్ చేశారంట ఎస్పీ, జిల్లా ఎస్పీ గారికి. ఎస్పీ గారు సెంట్రల్ మినిస్ట్రీ దాకా వెళ్ళిపోయిందండి వార్త. సెంట్రల్ మినిస్టర్ గారు ఎస్పీ, జిల్లా ఎస్పీ గారికి ఫోన్ చేశారట ఈ దాడి విషయంలో. మనకెవరికి తెలియదు, ఏ ట్విట్టు రాలేదు, ఏ వార్త రాలేదు, ఏ న్యూస్ రాలేదు. ఫోన్ చేశారు, అన్నయ్యతో మాట్లాడారు, ఇష్యూ కానీకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారటండి. ఎవరు? సెంట్రల్ మినిస్టర్ గారు ఎస్పీ గారికి ఫోన్ చేస్తే ఎస్పీ గారు పర్సనల్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మాట్లాడారు, ఇష్యూ కానీకుండా ఇక వాళ్ళు పర్సనల్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారన్న. పర్సనల్ గా కాదు నాన్న, మనం పెట్టాలి కదా కంప్లైంట్. కంప్లైంట్ అంటే ఇక డైరెక్ట్ సార్ సెంట్రల్ మినిస్టర్ గారు చెప్పారని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అలా ఇన్వెస్టిగేషన్ చేయడం కాదు కదా, మనం కంప్లైంట్ ఇవ్వాలి కదా. నేను చూస్తాను అన్నట్టుగా మాట్లాడుతున్నారు అన్నయ్య. మరి అలా కాదు నాన్న, మీరు కంప్లైంట్ ఇవ్వాలి కదా. నువ్వు ఏం జరిగింది అనేది కంప్లైంట్ ఇవ్వాలి. మాట్లాడారన్న. మరి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అన్నయ్య కాన్షియస్ లేరు హాస్పిటల్. మరి రేపు మీరు మీ ఫ్యామిలీతో ఇవ్వాలి కదా కంప్లైంట్. నువ్వు కానీ మీ ఫ్యామిలీ అన్నయ్య స్పృహలో లేరండి హాస్పిటల్లో. అన్నయ్య గారు స్పృహలో లేరు. చూడండి, రేపు చూసుకుందాం. అందుకని సిచ్యువేషన్ బాగాలేదు కదా. అవునవును, రేపు చెప్పానంటే అలా కదా నాన్న. ఇలాగ అయ్యిందంటే వెంటనే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ కదా. అది వాళ్ళు వచ్చి రాసుకుంటారు కదా నాన్న. మరి అదెందుకు మీరు అదెందుకు మిస్ అయ్యారు, అదెందుకు తీసుకోలేదు? వస్తా అన్నారన్న, రేపు రాసుకుంటారట. రేపు సర్టిఫికేట్ ఏదో ఇస్తారంట గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి. మరి కేసు దాకా వెళ్తుందా అని చెప్పి. స్టిచ్చింగ్స్ పడ్డాయా? స్టిచ్చెస్? అది స్టిచ్చెస్ పడ్డాయి అనుకుంటానా. అది కూడా నీకు పూర్తి తెలియదు. లోపలికి రానివ్వట్లేదన్న. ఐసీయూ ఎలా ఉన్నాడు? ఆయన కాన్షియస్ లో ఉన్నాడా, అన్కాన్షియస్ లో ఉన్నారా? ఇందాక జస్ట్ ఓఆర్ఎస్ ఇచ్చి వచ్చాను అంతే. ఇందాక జస్ట్ ఓఆర్ఎస్ తాగారు అంతే అన్న. అప్పుడు కత్తి పోట్లతో తీవ్ర గాయాలైన ఒక వ్యక్తి, మత్తున్మాదులు కత్తితో పోట్లు పోట్లు పొడిచిన ఒక వ్యక్తి ఓఆర్ఎస్ తాగాడట హాస్పిటల్లో. అండి న్యాయమా? ఏ ట్రీట్మెంట్ జరగలేదా? ఓఆర్ఎస్ ఇస్తారా హాస్పిటల్లో? అది ఒక పెద్ద ఎఫెక్స్ హాస్పిటల్లో ఓఆర్ఎస్ ఇస్తారా కత్తితో గాయమైన గాయాలతో వచ్చిన వ్యక్తికి? ఏమండి ఇవ్వండి వాళ్ళ వాళ్ళ మాటలు. ఓఆర్ఎస్ ఇచ్చి వచ్చాను అంతే. ఇందాక జస్ట్ ఓఆర్ఎస్ తాగారు అంతే అన్న. అప్పుడే నేను ఎట్టి చూసింది. ట్రీట్మెంట్ గుర్తుపెడతావు తమ్ముడు? మంకీ క్యాప్స్ వేసుకున్నారన్న. కరెక్ట్ సిచ్యువేషన్ ఎక్కడ పోయినా, ఏ కలర్ డ్రెస్సులు వేసుకున్నారు, ఎవరు మీ అనుమానం ఏంటి, మీకు ఏమైనా వ్యక్తిగతంగా ఎవరి మీద గొడవలు ఉన్నాయా? వ్యక్తిగతంగా అంటే ఏం లేవు అన్న. కాకపోతే వీళ్ళు ఉన్నారు కదా బెదిరింపు కాల్స్. ఎవరు బెదిరించారు మిమ్మల్ని? యేసు ప్రభుని తిట్టుకుంటా ఇచ్చేసారన్న. అవును, నంబర్లు మన దగ్గర ఉంటాయి కదా అన్న, వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టేద్దాం. అదే అన్న, అదే పని రేపు పొద్దున్న చేస్తారు అనుకుంటా. రేపు వాళ్ళు కంప్లైంట్లు ఉంటాయి కదా, బెదిరించిన ఎవరెవరు ఉన్నారు. అవునవును, వాళ్ళ మొహాలు కనిపించకుండా ఏమైందంటే వాళ్ళు మంకీ క్యాబ్ పెట్టారన్న. ఏ క్యాప్లు అయినా పెట్టుకోని ఎవడనేది బయటకు రావాలి కదా. మరి మన మీద ఎవడెవడు బెదిరించాడు అవన్నీ కూడా పెట్టాలి కదా. మనం పక్కగా ప్రూఫ్ తో వెళ్ళాలన్న, ఇదేం చిన్న విషయం కాదు కదా. ఇప్పుడు అజయ్ బాబుకి అయిపోయింది, రేపు పొద్దున్న ఎవరైనా అవుతారు.
నేను మాక్సిమం రేపు మాట్లాడిస్తాను అన్నతోని. అన్నతో మాట్లాడిచ్చి తర్వాత మీరు కంప్లైంట్ అనేది మరి మస్ట్ అండ్ షుడ్ నాన్న. ఓకే అన్న, వీడియో చేస్తున్నారన్నా? నేను వీడియో చేస్తాను. అది చూసారా, అంటే హనీ జాన్సన్ గారిని కూడా వీడియో చేయండి. ఆల్రెడీ ఉదయం ఫోన్ కాల్లో మీరు విన్నారు కదా, హనీ జాన్సన్ గారు మాట్లాడుతూ మధ్యాహ్నమే నాకు సాయంత్రం దాడి జరగబోతుందని హనీ జాన్సన్ గారికి అజయ్ బాబు గారు చెప్పారట. మీరు నాకు దాడి జరగగానే మీరు స్పందించండి అన్నా అని మధ్యాహ్నమే చెప్పేశాడు ఆయన. సో ఇప్పుడు ఈ కుర్రాడు ఏమంటున్నాడు అన్న, మీరు వీడియో చేస్తున్నారన్నా అని అడుగుతున్నారు. అంటే ఏంటి అంటే, సమాజానికి పరిచయమైన వారందరూ ఎక్కువ వీడియోస్ ఎక్కువ యూస్ ఉన్న ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మీరు దీని మీద స్పందించి వీడియో చేయండి అని సమాచారం వెళ్తుంది, గమనించండి. అమ్మతో మాట్లాడిచ్చి తర్వాత మీరు కంప్లైంట్ అయితే మరి మస్ట్ అండ్ షుడ్ నాన్న. ఓకే అన్న, వీడియో చేస్తున్నారన్నా? నేను వీడియో చేస్తాను అన్నతో మాట్లాడి. ఓకే ఓకేనా, అన్నతో మాట్లాడిన తర్వాత ఏం జరిగింది అన్న మాట విని, అన్నతో మాట్లాడిన తర్వాత అవన్నీ కొన్ని జనాలకి వినిపించి నేను వీడియో చేస్తాను. ఓకేనా? ఓకే, ఇందుకోసం వెయిట్ చేస్తున్నాను ఆయన ఆయన మాట కోసం. సరే, రేపు మాట్లాడితే నేను ఆ మాటలని ఫోన్ రికార్డ్ చేసి ఆయన ఈ పరిస్థితిలో ఉన్నారు ఇది పరిస్థితి అని నేను మాట్లాడతాను, నేను చెప్తాను కూడా. ఓకేనా? సరేనా, ఓకే. భరత్ అనే తమ్ముడు మాటల్లో కూడా ఒక జెన్యూనిటీ కనపడడం లేదు, యథార్థత కనపడడం లేదు. ఈ పోస్ట్కి ఫోటోలకి యథార్థత కనపడడం లేదు. మతోన్మాదంపై కొన్నేండ్లు ఒక 6-7 సంవత్సరాలుగా పోరాటం చేసిన మా మీద ఇప్పటి వరకు ఎటువంటి దాడి జరగదు, మా మీద కేసులు పెట్టారు, కానీ ఎటువంటి వ్యక్తిగత దాడులు మాపై చేయలేదండి. ఇంతకంటే రోషంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మమ్మల్ని ఎవరు ఏం చేయలేదు, ఒంటరిగా సింగిల్గా వెళ్ళిపోతాం మీటింగ్స్ కానీ మా ప్రయాణాల్లో. మమ్మల్ని ఎవరు అడ్డుకోలేదే, మాపై ఎవరు దాడి చేయలేదే. మరి ఎందుకు అజయ్ బాబు గారిపై సడన్గా ఇప్పుడే జరిగింది ఈ దాడి? ఎందుకు జరుగుంటుంది, ఎవరు చేసి ఉంటారు ఈ దాడి? పాస్టర్ అజయ్ బాబు గారి యొక్క వీడియోస్ ఒక్కసారి చూడండి. ఇటు క్రైస్తవ సమాజాన్ని రెచ్చగొట్టేస్తున్నాడు ఆయన, ఇలా రెచ్చగొట్టేస్తున్నాడు, మతోన్మాదులను రెచ్చగొట్టేస్తున్నాడు. ఆయన మాట తీరు అంటే మతోన్మాదం అనే ఒక బూచిని చూపించి, మతోన్మాదం అనే ఒక పెద్ద భూతద్ధాన్ని చూపించి ప్రజల యొక్క ఎమోషన్స్తో ఈయన ఎక్కువ ఆడుకుంటున్నాడు. మతోన్మాదం మతోన్మాదం మతోన్మాదం, అక్కడ దాడి జరిగింది ఇక్కడ దాడి జరిగింది ఇంత డబ్బులు పంపించండి, ఇదిగో ఫోన్పే గూగుల్ పే, పాస్టర్ అజయ్ బాబు గారు ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్. ఎంత ఘోరాతి ఘోరంగా వాళ్ళు వ్యవహరిస్తారు, ఎంత దారుణంగా వ్యవహరిస్తారు, జరగబోయే పరిణామం ఏమన్నా కాస్తంత దృష్టిలో ఉందా? అటు ఇస్లాం సోదరుడు రెచ్చగొట్టేస్తున్నాడు వాళ్ళని, ఇటు అజయ్ బాబు గారు అరే నేను యేసుక్రీస్తు అంత మంచివాడిని కాదురై చార్మినార్ స్తంభాలకు ఒక్కొక్కరిని ఎలాడదీస్తాను అంటున్నాడు ఈయన. మరి ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే యవనస్తులు, మన క్రైస్తవ యవనస్తుల ఎమోషన్స్తో ఆడుకుంటూ లేదా వాళ్ళని క్యాచ్ చేసుకుని వాళ్ళ ఎమోషన్స్ని క్యాచ్ చేసుకుని ఈయన ఇలా రెచ్చగొట్టేస్తుంటే, పైగా పాస్టర్ గారులు పాస్టర్ అమ్మగారులు మీకు ఇది తగునా ఇది న్యాయమా దేవునికి లెక్క చెప్పాలంటూ వాళ్ళనో పక్క నిందిస్తూ పాస్టర్స్ని సేవకుల్ని బడాబడా సేవకులు అనబడినవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిందిస్తూ వాళ్ళను చూపించి ప్రజలను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తూ, చూసారా పాస్టర్ అజయ్ బాబు గారే స్పందిస్తున్నారు ఆ బడా సేవకులందరూ స్పందించడం లేదు అని వాళ్ళపై ఒక బ్లేమ్ని సృష్టిస్తూ ఈయన మాట్లాడుతున్న విధానం నన్ను చాలా కలిచివేసిందండి. దీనిపై స్పందిద్దాం అనుకున్నాను. మత మార్పిడి నిరోధక బిల్లు భారతదేశం అంతా వస్తే నువ్వేమవుతావు, అప్పుడు ఏం జరుగుద్ది, అప్పుడు ఏం చేస్తారు, అది ఇది ఇది నువ్వేమైపోతావు, అప్పుడు అసలు మనం క్రీస్తు నమ్ముకోవడానికి ఉండదు, చర్చికి వెళ్ళడానికి ఉండదు అంటూ తెగ మాట్లాడారు. మత మార్పిడి నిరోధక చట్టం, ఆ మత మార్పిడి యాంటీ కన్వర్షన్ బిల్ భారతదేశంలో ఎనిమిది రాష్ట్రాల్లో ఉంది, ఆ రాష్ట్రాల్లో క్రైస్తవం లేకుండా పోయిందా? ఎప్పుడైతే క్రైస్తవులకి ప్రభుత్వం నుండి ప్రతికూల పరిస్థితులు వస్తాయో, వ్యతిరేక విధానాలు ప్రభుత్వం ప్రవేశపెడుతుందో, క్రైస్తవం ఇంకా ప్రబలుతుంది, చెప్తున్నాను ఇంకా ప్రబలుతుంది. క్రైస్తవ్యాన్ని విశ్వాసంలో స్థిరపరచాలి, విశ్వాసంలో బలపరచడం మాని వివాదాస్పదమైన విషయాల్లోకి లాక్కెళ్ళిపోతూ అసలు వాక్య సంబంధమైన ఆలోచనలు కూడా ఒక్క వీడియో రూపంలో కూడా లేకపోతే ఒక పాస్టర్ అజయ్ బాబు అని అనిపించుకోవడానికి ఏమైనా అర్హత ఉంటుందో చెప్పండి. ఇదంతా మేము గమనిస్తున్న అమాయక క్రైస్తవ సహోదరి సహోదరులు, మమ్మల్ని నిందిస్తున్న వాళ్ళారా, మీరు అర్ధజ్ఞానులుగా ఉండకండి, దైవ జ్ఞానంతో ఎదగండి, బైబిల్ బాగా చదవండి, మన కళ్ళ ముందు కనబడేదే నిజమని అనుకోకండి. ఇంకో మాట చెప్తానండి, పాస్టర్ అజయ్ బాబు గారు రాత్రి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసారు, ఇంటికాడే ఉన్నారు రాత్రి, ఆయన రాత్రి ఇంటికాడే ఉన్నాడు. అయితే ఉదయం ఒక వీడియో వచ్చింది, ఇదిగోండి ఈ వీడియో వచ్చిందండి. ఉదయం 9 అవర్స్ అవుతుంది, ఇందాకటికి ఒక 1 అవర్ బ్యాక్ 9 అవర్స్ అవుతుంది ఈ వీడియో పెట్టి. అజయ్ అన్నపై హత్యాయత్నం, దారి కాచి కత్తులతో దాడి, ఇది ఈ వ్యక్తి ఎవరోనండి ఆలోచించండి. రాత్రి ఆయన హాస్పిటల్ నుంచి వచ్చేసాడు, హాస్పిటల్లో చికిత్స అని పెట్టారు, పెట్టి లోపల మాట్లాడుతూ ఏం చెప్తున్నారు చూడండి, ఇదిగోండి. పాస్టర్ అజయ్ బాబు
ఫోన్ పే గూగుల్ పే నంబర్ ఇచ్చారు ఈ కుర్రాడు. ఈ కుర్రాడు వీడియో పెట్టి మా పంపించాడు, దాన్ని పాస్టర్ అజయ్ బాబు గారి యాడ్ చేశాడు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడట, ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు ఆయన, అందుకే తెర ముందుకు రాలేదు ఆయన. రాత్రి ఇంటికి వచ్చేసిన అజయ్ బాబు గారు ఇంకా తెర ముందుకు ఎందుకు రాలేదు అనుకుంటున్నారు, ఇంకా హాస్పిటల్లో ఉన్నారు అనే ఒక భ్రమను సృష్టిస్తున్నాడు ఆయన. ఎంతవరకు న్యాయం చెప్పండి? నా మాటల్లో ఏమైనా అబద్ధాలు కనబడుతున్నాయా? నా మాటలు ఏమైనా కక్ష కనబడుతుందా? యథార్థత లేని పరిస్థితిని ఎలా నమ్మమంటారా? ఎంతకాలం క్రైస్తవ్యాన్ని మోసం చేస్తారండి? దేవుని పిల్లలు నిన్ను నమ్మి నీకు సహాయం అందిస్తున్నారంటే, దేవుని పిల్లలు నిన్ను నమ్మి నీ చేతిలో వేల రూపాయలు పెడుతున్నారంటే, నువ్వెంత నమ్మకంగా ఉండాలి సహోదరా? ఎవరైనా సరే ఎంత నమ్మకంగా ఉండాలి? ఏం సాధిద్దామని దేవునికి లెక్క చెప్పుకోరా? ఈ సంఘటన, ఈ విధమైన విశ్లేషణ నేనే చేస్తున్నాను, నాకు మానవత్వం లేదు అని మీరు అనుకుంటే, మహాసేన రాజేష్ గారు ఈ సంఘటనపై స్పందించారు. ఆయన మాటలు విని మనం ముగించుకుందామండి. ఒక పాస్టర్ గారిని నరికేశారట, ఇమీడియట్గా మహాసేన మీడియా నుంచి మీరు కూడా స్పందించాలి అని చెప్పి చాలామంది ఫోన్లు చేస్తున్నారు. అలాగే నిన్న రాత్రి ఈ ఘటన జరిగిన వెంటనే ఎవరో పాస్టర్ గారు తెనాలి నుంచి, జాన్ బాబు గారు అనుకుంటా ఆయన పేరు, ఆయన ఫోన్ చేసి అయినా ఇలాగా ఆ పాస్టర్ గారి మీద దాడి జరిగింది, మీరు ఇమీడియట్గా దాని మీద రెస్పాండ్ అవ్వండి అని చెప్పారు. అయితే ఇదే అజయ్ బాబు గారు కొన్ని రోజుల క్రితం నాకు ఫోన్ చేసి, అన్న SC ST BC మైనార్టీలతో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం హైదరాబాద్లో, దానికి మీరు కూడా రావాలి అని చెప్పి ఆయన అడిగినప్పుడు, తమ్ముడు ఇక్కడి నుంచి మేము హైదరాబాద్ అంటే భారీ బడ్జెట్ సినిమా మాకు అది, సరే అయినా మేము ప్రయత్నిస్తాం తప్పకుండా అని చెప్పడం జరిగింది. అదే అజయ్ బాబు గారి మీద కత్తులతో దాడి జరిగిందని నిన్న నాకు ఫోన్ చేశారు. నాకు ఆయన ఫోన్ చేసిన వెంటనే, ఎవరండి ఆ దాడి చేసింది ఎవరు అంటే, మతోన్ మోదులండి, ఆయన ఆ మతం కోసం మాట్లాడతాడు కాబట్టి బీజేపీ ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ ఈ కార్యకర్తలు ఆయన మీద దాడి చేసి ఉంటారు అని చెప్పి ఆ పాస్టర్ గారు చెప్పారు. చెప్పిన వెంటనే నేను అడిగానండి ఆయన్ని, ఏమంటే ఇమీడియట్గా ఎక్కడ జరిగింది, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది, ఏ హాస్పిటల్లో ఉన్నారు, ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు అని అడిగిన దానికి ఆయన దగ్గర ఆన్సర్ లేదు. నాకు ఫోన్ చేసిన ఆయన దగ్గర నాకు తెలియదండి ఆయన ఎక్కడ ఉన్నాడు అని చెప్పడం జరిగింది. ఇదేంటి ఇంత పెద్ద దాడి జరిగితే ఆయన ఎక్కడున్నాడో తెలియకపోవడం ఇప్పటి వరకు అని నేను ఆందోళన పడ్డాను. ఆందోళన పడి ఏంటని నా సర్కిల్లో నేను కూడా గ్యాదర్ చేశాను. గ్యాదర్ చేసినా ఆయన ఎక్కడున్నాడో తెలియలేదు. అయితే ఇప్పుడున్న సోషల్ మీడియా యుగంలో మనం ఎక్కడున్నావు తెలియజేయడం చాలా ఈజీ, మరి ఎందుకని తెలియజేయలేదో నాకు అర్థం కాలే. అయితే ఈరోజు ఉదయానికి కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చాయి, ఆయన మీద దాడి జరిగిన గాయాలతో ఉన్న ఫోటోలు కొన్ని బయటికి రావడం జరిగింది. అయితే నాకు ఈ గాయాలు చూసిన తర్వాత ఆయన కంప్లైంట్ ఇచ్చాడో లేదని అడిగినప్పుడు కనీసం ఇంకా కంప్లైంట్ కూడా ఇవ్వలేదని తెలిసింది. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఆయన MLC కూడా చేయించుకోలేదని తెలిసింది. ఈయన ఒక లా స్టూడెంట్ కూడా, అంటే లా చేశాడు. లా చేసిన ఒక వ్యక్తికి, ఒక పాస్టర్ గారికి ఆయన మీద దాడి జరిగినండి, మంకీ క్యాప్లు వేసుకుని వచ్చి దాడి చేశారని చెప్పి చెప్పడం జరిగింది ఆ వీడియోల్లోనే. ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇచ్చేస్తే, అలా కంప్లైంట్ ఇస్తే అక్కడ నుంచి ఆ పరిధిలో ఏ సెల్ ఫోన్లు అప్పటి వరకు తిరిగాయి, అక్కడి నుంచి ఏ రూట్లలో ఏ వాహనాలు వెళ్ళాయి అని సీసీ కెమెరాలు పరిశీలించి ఇమీడియట్గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. అది చేయలేదు. అలాగే MLC చేయించలేదు, కంప్లైంట్ కూడా ఇవ్వలేదు అనేటప్పటికి మాకెందుకో కొంచెం అనుమానాస్పదంగా అనిపించింది. అయితే మా దగ్గరకు వచ్చిన వార్త ఫేకా, ఇందులో జెన్యునిటీ లేదా, నిజంగా అజయ్ బాబు గారి మీద దాడి జరగకుండానే ఎవరైనా జరిగింది దాడిని క్రియేట్ చేస్తున్నారా, ఏమో ఏమో అర్థం కాలేదు నాకైతే. అయితే ఈ ఫోటోలో కూడా అజయ్ బాబు గారు అనే ఆయన ఫేస్ లేదు, జస్ట్ ఒక వ్యక్తి యొక్క మెడ మాత్రమే ఉంది. కత్తులతో జరిగిన దాడి అనేది వీళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ చూస్తే కత్తితో దాడి జరిగినట్టు లేదు, ఏదో జస్ట్ ఒక బ్లేడ్తోనో లేకపోతే ఏదైనా చిన్న వస్తువుతో జస్ట్ అలాగా గాయం రక్కిన ఆనవాళ్ళు మాత్రమే ఉంది. దీన్ని కత్తిపోట్లు, మతోన్మాదులు, పాస్టర్ గారి మీద దాడి, ఇలా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రచారం చేస్తున్నాయి. కాస్త సిగ్గుపడండి అయ్యా, వాస్తవాలు తెలుసుకోకుండా మీరు ప్రచారం చేయడం ద్వారా అక్కడ ఉన్న హిందువులు, అక్కడ ఉన్న క్రైస్తవులు కొట్టుకు చేస్తే ఎవరిదే బాధ్యత? వాళ్ళు వాళ్ళు కొట్టుకు చచ్చిపోతే మరి కనీసం ఇంకితో లేకుండా ప్రవర్తిస్తున్నారు ఏమండి? అలాగే మనం ఇక్కడ కూడా చూస్తే ఇవి కత్తితో దాడి జరిగినట్టు అయితే లేవు, ఏమైనా ఒకవేళ వాదులాడి జరుగుండొచ్చు, ఒకళ్ళొకరు తోసుకుని ఉండొచ్చు, దానిలో జరిగిన చిన్న చిన్న రక్కుల్లా ఉన్నాయి తప్ప అవి కత్తి గాయాలు, కత్తిపోట్లు, చంపేయడానికి ప్రయత్నించడాలు అలాంటివి ఏమీ అక్కడ కనిపించట్లేదు వాస్తవాల్లో. కాబట్టి ఈ భయానక వాతావరణం సృష్టించే విధంగా, మతాల మధ్యలో విద్వేషాలు నింపే విధంగా ఇలాంటి ప్రచారాలు మానుకోండి. ఎవరైతే పాస్టర్ గారి మీద దాడిని పెద్ద పెద్ద తమ్నైల్స్ పెట్టి, పాస్టర్ గారి కత్తిపోట్లను తమ్నైల్స్ పెట్టి
ఈ యూట్యూబ్లో వ్యూస్ కోసం దిగజారి ఎవడైతే ప్రవర్తిస్తున్నారో దయచేసి ఇప్పుడు కన్నా కాస్త సిగ్గు తెచ్చుకోండి. ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్స్ ఇవి. మతాల మధ్యలో గొడవలంటే అది అక్కడితో ఆగదు, మొత్తం రాష్ట్రం అంతా దేశం అంతా కూడా వ్యాపిస్తాయి. ఇలాంటి పనికిమాలిన పనులు మానుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇమీడియట్గా ఆ స్థానికంగా ఒకవేళ అజయ్ బాబు గారు కనుక ఎక్కడన్నా అందుబాటులో ఉంటే ఏం జరిగిందో ఆయన వచ్చి వీడియో రూపంలో తెలియజేయాలి. తెలియజేయకపోతే ఆందోళన పెరిగిపోయే అవకాశం ఉంది కదా. చాలామంది ఆందోళన పడతారు పాస్టర్ గారు అంటే ఆయన ఎవరో ముక్కు ముఖం తెలియపోయినా ఎవరో పాస్టర్ గారు. పాస్టర్ గారి మీద దాడి జరిగిందంటే బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒకవేళ నిజంగా ఈ గాయాలే ఈయనకే తగులుండుంటే వీడియోలో మాట్లాడలేని పరిస్థితి అయితే ఉండదు కదా. ఒకసారి ఒక వీడియో ముందుకొచ్చి ఆ ఏం జరిగిందో వాస్తవాలు తెలియజేయకుండా ప్రజల్ని ఇలా సందిగ్ధంలో ఉంచడం కూడా తప్పు. ఇమీడియట్గా దీని మీద రెస్పాండ్ అవ్వండి. ఎవరైతే ఆ బాధిత అజయ్ గారు ఉన్నారో, ఎవరైతే దీన్ని చూసి దీన్ని వైరల్ చేస్తున్నది చూసి కంగారు పడిపోయి కాళ్ళు దొక్కేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ సమయం పాటించండి బాబు. ఇంత ఇలా నరికేసి చంపేసేలాగుంటే ఈ బాటికి చాలా ఘోరాలు నేరాలు ఘోరాలు చాలా జరిగిపోవాలి తెలుగు రాష్ట్రాల్లో. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితి ముఖ్యంగా తెలంగాణలో, అక్కడ చట్టం దాని పని దాన్ని సక్రమంగా చేస్తుంది. పోలీసు వారు ఇమీడియట్గా స్పందిస్తారు. ఇక్కడలా ఉండదు ఆంధ్రాలాగా. కాబట్టి దీని మీద ఎవరు ఆందోళన చెందొద్దు, పూర్తి వివరాలు వచ్చే వరకు అని తెలియజేస్తూ